హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మనం వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితి రోజు ఏ పూజలు చేస్తే మనకు ఏంటో అనేది తెలుసుకుందాం వినాయక చవితి రోజున గణపతిని పూజిస్తే ఈ ఐదు శుభ ఫలితాలు మీ సొంతం అవుతాయి అది తెలుసుకుందాం గణపతిని ఆరాధించటం ద్వారా మనిషి జీవితంలోని అన్ని దోషాలు తొలగిపోతాయని అతడి మనసులో కోపం అహంకారం ప్రతికూలత ఉండవని నమ్ముతారు గణపతిని ఆరాధించటం ద్వారా ఒక వ్యక్తి తన శక్తులను సద్వినియోగం చేసుకుంటూ హిందూ మతంలో గజానుడు లంబోదరుడు విఘ్నాధిపతి మొదలైన పేర్లతో పిలవబడే గణపతి పప్ప ఆరాధన చాలా పవిత్రమైనది ప్రయోజకరమైనదిగా పరిగణింపబడుతుంది సనాతన సంప్రదాయంలో గణేశ్వరుడు అదృష్ట దేవుడిగా పరిగణింపబడతాడు గజానుడిని ఆరాధించటం ద్వారా గణపతి తన భక్తుడి కష్టాలన్నిటిని తొలగిస్తాడని పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని నమ్మకం గణపతిని సర్వశక్తివంతుడిగా జ్ఞానానికి దేవుడిగా పరిగణిస్తారు గణేశ్వరుడు సంపదలు శ్రేయస్సును అందిస్తాడు శివ పార్వతుల ముద్దుల తనయుడైన గణేషుడి పూజించటం వల్ల కలిగే ఐదు ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సంతోషాన్ని శ్రేయస్సుని ఇచ్చే గణపతి గణేశ్వరుడిని సద్గుణాల గనిగా భావిస్తారు వినాయకుడికి పూజించటం ద్వారా జీవితంలోని అన్ని రంగాలలో విజయం ఆనందం శ్రేయస్సు లభిస్తాయి గణపతిని పూజించటం వల్ల సాధకుడికి మంచి బుద్ధి వస్తుంది ఇంకా రెండోది పనులు ఆటంకం లేకుండా పూర్తవుతాయి ప్రతి ఒక్కరూ జీవితంలో తమ పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా సమయానికి పూర్తి కావాలని కోరుకుంటారు ఈ కోరిక నెరవేరాలంటే హిందూ మతంలో గణపతిని పూజించాలనే నియమం ఉంది గణపతిని పూజించటం వల్ల ఏ పను ఏ పనినైనా ఆటంకం తొలగి తొలగి తొలగిపోతాయని సకాలంలో పూర్తి చేసేలా చూస్తాడని శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం గణేషు ఆశీసుల కోసం ఎలా పూజ పూజించాలి ఈ ఏడాది పూజలకు సమయం ఎప్పుడంటే కోరుకున్న ఫలాల్ని ఇచ్చే సిద్ధి వినాయకుడు సనాతన సాంప్రదాయంలో ఆది పూజ్యుడు వినాయకుడు గణేషుడి భార్య ఆధ్యాత్మిక శక్తిని చిహ్నంగా పరిగణిస్తారు గణపతిని ఆరాధించటం వల్ల సిద్ధి అమ్మవారి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్మకం నిటారుగా తిరిగే గణపతిని సిద్ధి వినాయకుడు అని పిలుస్తారు దీన్ని పూజలు సకాలంలో పూర్తవుతాయి అన్ని ఆటం అన్ని కష్టాలను తొలగించే గణేష్ పూజ గణేషుడిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని సమస్యలు కష్టాలు తొలగిపోతాయి గణపతి తన భక్తుల్ని దుఃఖాలను కష్టాలను పోగొట్టు సుఖము ఐశ్వర్యము సౌభాగ్యము ఆరోగ్యము ప్రసాదించును ఇక మనం తెలుసుకోవాల్సింది ఐదోది హం అహంకారాన్ని నాశనం చేసే గణపతి గణపతిని ఆరాధించటం ద్వారా మనిషి జీవితంలోని అన్ని దోషాలు తొలగిపోతాయని అతని మనసులో కోపం అహంకారం ప్రతికూలత ఉండవని నమ్ముతారు గణపతిని ఆరాధించటం ద్వారా ఒక వ్యక్తి తన శక్తులను సద్వినియోగం చేసుకుంటూ జీవి జీవితంలో సరైన దిశలో ముందుకు సాగే విధంగా చేస్తాడు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ విజిట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి